సార్ ట్రాఫిక్ కూడల్లో వాటిల్లో ఒకవేళ లైన్ తప్పినా ఏదైనా పొరపాటున పోలీసులు దుర్భాషలాడుతూ ఉంటారు వాటికి మనం ఎట్లా కేసు చేయొచ్చా వాళ్ళపైన అంటే వాళ్ళకి హక్కు లేదు కదా ఒక వ్యక్తిని దూషించే హక్కు వాళ్ళకి లేదు పోలీసులకి ఒకటండి ఒక వ్యక్తిని దూషించాక పోలీసులకు కాదు ఏ మనిషికి లేదు మనిషికి లేదు ఇప్పుడు దీని గురించి చర్చించుకోవడప్పుడు ఆర్టికల్ 21 భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ఉందండి అంటే జీవించే హక్కు అని చాలా మంది జీవించే హక్కు అంటే ఏమనుకుంటారు ఊనే బతకడం కాదు ఒక వ్యక్తి సంతోషంగా ఆనందంగా గౌరవప్రదంగా పొందాగా జీవించాలి అది చట్టంలో ఉన్నది రాజ్యాంగం చెప్పింది ఈవెన్ పోలీస్ ఆఫీసర్ అయినా ఆయనే ఆయన కూడా ఒక భారతీయ పౌరుడే ఆయన కూడా ఒక సిటిజనే ఆయన కూడా ఎవరు దూషించే అధికారం ఎవరికి లేదు ఒకరినొకరు గౌరవ అగౌరవపరిచే రైట్ అయితే లేదు గౌరవించుకో రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా బొమ్ అంటే నేను అందరు పోలీసులు అన్నా నాకు నాకు తెలిసింది నేను చెప్తున్నా ముంబై పోలీసు వ్యవస్థ ఉందండి ఆ ముంబై పోలీసులో చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది వాళ్ళు చక్కగా రెస్పెక్ట్ ఇస్తుంటారు రెస్పెక్ట్ తీసుకుంటుంటారు అలా ఒక రకమైన వ్యవస్థ బాగుంది అంటే అఫ్కోర్స్ మన రాష్ట్రంలో కూడా చాలా బాగుంది కాకపోతే కొన్ని కొన్ని చేదు అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అక్కడ బాగా అనిపిస్తుంది మనకు అందరూ మనం అనొద్దు చాలా మహానుభావులు ఉన్నారు కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్తే అర్థం కాదు అలాంటి వారు ఉన్నారు ఇంకోటి మీకు రీసెంట్గా కేరళ హైకోర్టు కానీ కొన్ని రకరకాల హైకోర్టులు చెప్పినాయి అదేంటంటే పోలీసు వారు మిమ్మల్ని అగౌరవపరిచే రైట్ లేదు అరే కానీ ఇప్పుడు మన పోలీసునికి ఏరా అంటాం ఓ ఎంత అనుకోలేదు ఓ అని అంటాం కానీ అరే అంటాం తురే అంటాం ఏమయా అంటాం చెప్పవయా అంటాం లేకపోతే ఇంకా ఏముంటాయి మైసన్ అనే కొన్ని లాంగ్వేజ్ ఉంటుందా మనం అనకూడదు ఆ రికార్డు అట్లా అందరూ అన్న నేను కొంతమంది ఉంటారు అలా అనే రైట్ వాళ్ళకి లేదు కొట్టే హక్కు వాళ్ళకి లేదు మీరు తప్పు చేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ స్టేషన్లో కోర్టులో సబ్మిట్ చేయాలి ఇలాంటివి మాకు కూడా అనుభవాలు ఎదురవుతుంటాయి ఇప్పుడు మాకు కూడా మాట్లాడుతూ ఉంటారు చెప్తాను నేను చాలామందికి తప్పు చేయి ఇప్పుడు సహజం అవి మానవ ఎందుకంటే మనం కొన్ని వీడియోలు చూస్తుంటాం చాలామంది పోలీసు వారు ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు బ్రేక్ చేసిన సందర్భాలు నేను చూశాను నా దగ్గర వీడియోలు ఉన్నాయి మళ్ళీ బాగోదని పెట్టట్లా హెల్మెట్ లేకుండా బోలు మంది పోలీసు వాళ్ళు వెళ్తుంటారు సరే వాళ్ళు విధి నిర్వహణ టెన్షన్ ఉండొచ్చు ఏదైనా ఎవరికైనా అదే టెన్షన్ ఉంటుంది రూల్స్ అయితే అందరికీ ఒకటే కాబట్టి రూల్స్ అతిక్రమించాలి మనం రూల్ ప్రకారం ముందు మన హక్కు కూడా తెలుసుకోవాలి బాధ్యత కూడా తెలుసుకోవాలి బాధ్యత ప్రకారం మనం రూల్స్ అతిక్రమించకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు అతిక్రమించకుండా ఉంటారా వన్ వే అంటే అడుగురు వస్తుంటాడు ముగ్గురు ఎక్కకూడదంటే ముగ్గురు కాదు నలుగురు ఎక్కుతారు మనం చూసాం అసలు ఘోరం అనిపించింది నేనైతే మేము వెళ్తుంటే వాడు ముగ్గురు పిల్లలు వెనక ఆరుగురు ఏడుగురు పోతుంటారు టూ వీలర్ మీద బ్యాగులు మరి ఎవరు తప్పనాలి మేడం సో అందుకని వాళ్ళకు కూడా ఉంటుంది ఇంకోటి అంటే వాళ్ళు కూడా పాపం నించో నించో అని ట్రాఫిక్లో ధ్వని మనం 5 నిమిషాలు నించుంటామండి ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం 5 నిమిషాలు నించగలుగుతామని 5 నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ 2 నిమిషాలు పడితేనే మనం వెనక నుంచి ఆరణం కొడుతూ ఉంటాం అలాంటిది వాళ్ళు పాపం పొద్దున్న సాయంత్రం డ్యూటీ చేసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయి వాళ్ళు కూడా కొంచెం బాధలం వాళ్ళు మనుషులే కదా మేడం ఆ బాధ వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది అన్ని ఒత్తిళ్ళు ఉంటాయి మనం అట్లా ఒక కోణంలో చూడాలి కాకపోతే మ్యాక్సిమం మనం రూల్స్ని అతిక్రమించకుండా ప్రయత్నం చేయాలి ఎందుకంటే రూల్స్ అతిక్రమించబడ్డే కదా అతను వస్తాడు మీరు మనం మంచిగా హెల్మెట్ పెట్టుకోను లేదా కరెక్ట్గా వన్ వే కాకుండా జాగ్రత్తగా వెళ్ళామనుకోండి అది పొరపాటుకి వెళ్ళడం తప్పులేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తా టైం ఉందో లేదో తెనాలి వెళ్ళాం తెనాలితే ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి మేము వెళ్ళాలి అంటే మా లాయర్గా మా డ్యూటీ కదా వెళ్ళాలి అని మేము మ్యాప్ పెట్టుకున్నాం మాకు తెలియదు వన్ వే అని మ్యాప్లో చూపించదుగా మేము కొత్తగా వెళ్ళడం సరే ఎంటర్ అయిపోతే అది వన్ వే ఉంది సరే పోలీస్ అని కావచ్చి అన్నాడు చెప్పాము సార్ మ్యాప్లో ఇట్లా తప్పు ఉంది మీరు ఆవేశపడమాకనంటే సరే 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 మీరు పొరపాటుకు వచ్చారని ఆయన దారి చూపించారు పాపం మీరు కొత్త కొన్నట్టున్నా సార్ ఇట్లా వెళ్ళండి అని చెప్పి మన అది పొరపాటు జరుగుతుంది పొరపాటు గ్రహపాటు జరుగుద్ది ఎదురు వాళ్ళకి చెప్పుకునే విధానం ఉండదు ఆయన ఆర్గ్యూ చేస్తే ఇక మనం ఆర్గ్యుమెంటు నువ్వు ఇవన్నీ స్టార్ట్ అవుతుంది నేనేమంటానండి వాళ్ళని కూడా మనం ఇసుకించొద్దండి పాపం వాళ్ళకి బాధ్యత అన్నీ ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ పైనుంచి ప్రెషరు ట్రాఫిక్ సిగ్నల్ వాడు వస్తాడు ఇంకోటి మన దేశంలో ఉన్న ట్రాఫిక్స్ వైలేషన్స్ ఎక్కడ ఉండవండి ఒక్క నిమిషం పొరపాటున మన బైక్ ఆగిపోయింది మీకు అందరికి అనుభవాలి మనం సిగ్నల్ దగ్గరికి వెళ్తాం పొరపాటున మన బైక్ ఆగిపోయిందండి మన కిక్ కొడుతుంటే వెనక నుంచి ఆరణ కొడుతూనే ఉంటారు కయ్య అరే ఒక్కని కనపడుతూనే ఉంటుంది మళ్ళీ అడిగి మళ్ళీ మన రోడ్డు దారుతుంటాం చేయి పెడుతూనే ఉంటాం మరి కనపడుతుంది మళ్ళీ ఆరణ కొడతాం ఒక్క క్షణం ఆగలేరండి ఒక్క క్షణం ఏడాది పొరపాటు లెఫ్ట్ వెళ్ళాలనుకోండి ఆడని పొరపాటు ఏదో నించున్నాడు అనుకోండి వీడు తప్పుకున్నా కానీ కూడా ఆరం కొడుతుంటాడు మరి ఇంటికాడ వెయిట్ చేయమంటే సినిమాలో షికార్లకి 100 గంటల టైం వేస్ట్ చేస్తారు రోడ్డు మీద రాగానే ఒక్క నిమిషం ఉండరు ఒక క్షణం కూడా ఆగదు అడిగి కొడతనే ఉంటాడు ఆరం అది మరి
నేనేమంటానంటే యదారాజా తదా ప్రజా, యదా ప్రజా తదా రాజా. సో మనం కూడా మారాలండి, మనం కూడా నిక్కచ్చిగా ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుందాం. జీబ్రా లైన్ లో మనం రోడ్డు దారుతావా? మీరు ఎన్నిసార్లు దారుంటారు, ఎన్నిసార్లు దారుంటారు? అదే మనం కూడా మారాలండి, మారాలి. కొత్త తరానికి మనం చెప్పాలి, మన జనరేషన్ చెప్పాలి. రోడ్డు మీద ఎడం పక్క నడవాలి, ఎడం పక్క నడుస్తున్నావా? అవన్నీ జరుగుతాయా? మరి ఇవన్నీ ఉంటాయి సరే, అది పెద్ద సబ్జెక్ట్. ఒకరోజు మనం కామన్ విషయాలు మాట్లాడుకుందాం. ఒకటండి, ఎవరైనా సరే మళ్ళీ నేను కన్క్లూజన్ ఏంటంటే, పోలీసు వారికి మిమ్మల్ని తిట్టే రైట్ అయితే లేదు. పోలీసు ఆఫీసర్ అని కాదు, ఎవరికి తిట్టే రైట్ లేదు ఈ ప్రపంచంలో, అదైతే గ్యారంటీగా ఉంది.